Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta Venaka, Dilli Coterie. Visakha Jillaku Chendina Maji Mantri TDP Senior Neta Ganta Srinivasa Rao lobbying Coterie Kotalanu Chuste Evarikaina Matipovalsinde. Ayana Mundu, Vyaparaveta, ఆ తర్వాతే రాజకీయ నాయకుడు. ఇక ఆయన 2 దశాబ్దాల క్రితం అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన్ని రికమెండ్ చేసింది, ప్రమోట్ చేసింది అప్పటి టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన పాత్రుడు. అయ్యనకు ఆర్థిక అండగా తెరచాటున గంటా శ్రీనివాసరావు అప్పట్లో ఉండేవారని చెబుతారు. గంటాను 1999 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎంపీ టికెట్ ఇప్పించి పోటీ చేయించింది అయ్యన్న పాత్రుడు. ఇక వ్యాపారవేత్తగా ఉన్న గంటాకు అన్ని రాజకీయ పార్టీలతో నాడే మంచి సంబంధాలున్నాయి. రాజకీయ ప్రవేశం తరువాత అవి మరింతగా విస్తరించాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గంటా శ్రీనివాసరావుకు వైసీపీ బీజేపీ సహా అన్ని పార్టీల్లోనూ అత్యంత సన్నిహితులున్నారు. గంటా శ్రీనివాసరావు రాజకీయ అడుగులు ఎటుపడాలన్నా కూడా ఢిల్లీలో ఉన్న కోటరీ సలహాలు సంప్రదింపులు తీసుకుంటే తప్ప ఏది జరగదని అంటారు. గంటాకు బలమైన ఆ కోటరీలో మెంబర్షిప్ ఉంది. వారు తమ ప్రయోజనాలు కూడా చూసుకుని గంటా శ్రీనివాసరావు ద్వారా పావులు కదుపుతారు. ఆ కోటరీకి బీజేపీ పెద్దలతో, కేంద్ర ప్రభుత్వ వర్గాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. గంటాని నిజానికి బీజేపీలోకి తీసుకురావాలన్నది ఆ కోటరీ ఆలోచన. దీని మీద చాలా కాలంగా చర్చలు కూడా జరుగుతున్నాయని ప్రచారంలో ఉంది. గంటా శ్రీనివాసరావుకు రాజ్యసభ టికెట్ ఇప్పించి బీజేపీలో చేర్చుకోవాలన్నది ఒక ప్రతిపాదన. తర్వాత ఆయన మద్దతుతో విశాఖ ఉత్తరం సీటుని బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి ఇప్పించి గెలిపించుకోవాలని ఆలోచన. ఆ విధంగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ ప్రవేశించాలని పథకం. గంటా శ్రీనివాసరావు వంటి బిగ్ షాట్ బీజేపీలోకే రావాలన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనట. ఏపీ వ్యాప్తంగా గంటాకు ఉన్న రాజకీయ బలం, ఆయన సామాజిక వర్గం మద్దతు, ఆర్థికంగా ఉన్న దన్ను ఇవన్నీ కలిస్తే ఏపీలో బీజేపీ బలపడుతుంది అన్నది ఆలోచనగా చెబుతున్నారు. అయితే గంటాకు రాజ్యసభ కంటే ఏపీ మంత్రి పదవే ఇష్టమని చెబుతారు. పైగా ఆయన మీద వైసీపీ దూకుడుగా వెళుతోంది. గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన శాఖల్లో అవినీతి కథలను చదివి వినిపించి మరీ లొంగదీయాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది. దాంతో గంట ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. అయితే గంట ఏనాడో వైసీపీలోకి వచ్చేసేవారని, బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఢిల్లీ కోటరీయే అడ్డుపడుతోందని అంటున్నారు.